తిరుపతి జిల్లా నాయుడుపేట పెద్ద దర్గాలో ముస్లిం సోదరులు బక్రీదును సంబరంగా జరుపుకున్నారు. పట్టణంలోని ముస్లింలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అల్లా కృప అందరికీ ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేసి వేడుకున్నారు. పేదలకు తమ వంతు సాయం అందిస్తూ తమని ఆశీర్వదించాలని కోరారు. ఈ పవిత్రమైన త్యాగం ప్రతి ఒక్కరిలో విభేదాలు తొలగి ఐక్యత, స్నేహం, ప్రేమ వర్ధిల్లుతుందని మత పెద్దలు వివరించారు. इसी तरह कुर्बानी किसे कहते हैं, असल उसका माना क्या है, अल्लाह ताला से नजदीक होने को. अल्लाह कुरान की तिलावत करने की तौफीक अता फरमा. अल्लाह दीन की इज्जत के लिए कबूल फरमा. अल्लाह हम सबके जान में, माल में, उम्र में बरकत दे. इन अल्लाह व मलाइकातुहु युसल्लून अला नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमु तस्लीमा. اللهم صل على محمد النبي الامي وعلى اله واصحابه واتباعه اجمعين الى ఎల్లవేళల విజయం ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.